ఏం చేస్తే ఇక్కడ ఇంకా మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి, ఏం చేస్తే ఇక్కడ అభివృద్ధి అవుతుంది, సమక్షేమం వస్తుంది, ఇలాంటి నాలెడ్జ్ షేరింగ్ కూడా ఇది ఉపయోగపడుతుంది. రెండవది, ఎన్ఆర్ఐస్ కానీ ప్రొఫెషనల్స్ కానీ వీళ్ళందరూ ఆర్గనైజ్ చేయాల్సింది ఇన్ఫ్లుయెన్సర్స్గా పనిచేయాలి. వాళ్ళు కూడా ఒక 10 రూపాయలు వాళ్ళ పరిధిలో ఖర్చు పెట్టాలి సమాజం కోసం. ఖర్చు పెట్టి వాళ్ళు కూడా సమాజ హితం కోసం పనిచేస్తూనే పార్టీ కోసం పనిచేయగలిగితే పార్టీకి చాలా బలం వస్తుంది, మంచి జరుగుతుంది. మంచిని ఆకాంక్షించే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా పూర్తిగా సహకరించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నా. ఇంకొక పక్కన నేను ఇంత మునిపే చెప్పాను, ఈ పార్టీ ఎవరైతే ఈ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళందరినీ రాజకీయంగా ఎంఫోర్ చేయడం, ఎకనమిక్గా ఎంఫోర్ చేయడం, హెల్త్ వైజ్ ఎంఫోర్ చేయడం, హాస్పిటల్స్లో నెట్వర్క్ చేసి అవసరమైతే కాస్ట్ తగ్గించి మనకు శక్తి ఉంటే మరీజనైన అయితే వాళ్ళు ఫ్రీగా కూడా చేయించడం, దీనన్నిటికీ ఒక సర్వీస్ ప్రొవైడ్ చేయడం కోసం వెల్ఫేర్ వింగ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తాం. వాళ్ళ పని ఇదే పని. నేను ఆలోచిస్తున్న ఈరోజు రేపు ఒక నిర్ణయం చేస్తాం, నిర్ణయం చేసి మనుషులు పెడతాం అక్కడ, అక్కడ పెట్టి మొత్తం ఇంకా ఏం చేస్తే డిగ్నిటీ ఆఫ్ లేబర్ కింద కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, పార్టీ మనం పనిచేసుకోవచ్చు, అది మనం ప్రొవైడ్ చేస్తాం ఆపర్చునిటీస్. సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియాలో మనం పనిచేసుకుంటే కొంత ఆదాయం కూడా వచ్చే పరిస్థితి వస్తుంది, అలాంటి దానికి డెవలప్మెంట్ చేయాలని చేస్తాం. ఇంకొన్ని ఉన్నాయి, చాలా వ్యవస్థలు వస్తున్నాయి, ఇంటి దగ్గర నుంచి కూర్చొని ఆన్లైన్లో మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది. మీకు ఒక మోటార్ బైక్ ఉంటే ఇప్పుడు ర్యాపిడో లాంటి ఆర్గనైజేషన్స్ వచ్చేసాయి, పార్ట్ టైం డబ్బులు సంపాదించుకునే పరిస్థితి ఫుల్ టైం డబ్బులు సంపాదించుకునే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటి ఆర్గనైజేషన్ని మనం నెట్వర్క్ చేసి మనం ఏం చేయగలుగుతాం, మన కార్యకర్తలకు 10 రూపాయలు సంపాదించుకునే మార్గాలు ఏమున్నాయి, డిగ్నిటీ ఆఫ్ ఎర్నింగ్ ఎట్ట చేయాలి, అవి కూడా ఆలోచిస్తున్నాం, అలాంటి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతాం. మూడవది, రెగ్యులర్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, వేరియస్ ఇష్యూస్ మీద తీసుకుంటాం, వేరియస్ సమయాల్లో ఎట్లా ముందుకు పోతాం తీసుకుంటాం. అదే మరి సోషల్ మీడియాలో వాళ్ళందరినీ కాంట్రిబ్యూట్ చేయమని కూడా మనం చెప్పే పరిస్థితి వస్తుంది, ఇవన్నీ కూడా చేస్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడన్నా ఒక డెసిషన్ తీసుకోవాలంటే దానికి సపోర్టింగ్ కింద పబ్లిక్ ఒపీనియన్ ఆన్లైన్లో తీసేసుకుంటాం, తీసుకుంటే నాకు కూడా మేము తీసుకునే నిర్ణయం కరెక్ట్ అవునా కాదా, కార్యకర్తల ఆమోదం ఉందంటే ప్రజల ఆమోదం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, అవి కూడా చేస్తాం, దానికి కూడా ముందుకు పోతాం. ఇంకొక పక్కన ఎవరన్నా లీడర్స్ కూడా ఎప్పటికప్పుడు తెలియకుండా కూడా ఉంటాం, నేను కూడా అనేక సార్లు ఒక డైరెక్షన్లో పోతూ ఉంటాం, ఇంకొక డైరెక్షన్ మిస్ అయిపోతూ ఉంటాం, నాకు కూడా ఫీడ్బ్యాక్ ఉంటుంది, నేను కూడా కరెక్ట్ చేసుకుంటాను. అలాంటి కరెక్ట్ మెజర్స్ నాయకులు చేసుకోవాలంటే అవి కూడా టైం టు టైం మన కార్యకర్తలందరికీ నాయకులకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఈ గ్రామంలో నీ మీద ఈ అభిప్రాయం ఉంది, నువ్వు ఇది మార్చుకోవాల్సిన అవసరం ఉంది, యు ఆల్సో కన్సిడర్. అంటే నా ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్క లీడరు వాళ్ళ వాళ్ళ పరిధిలో మోస్ట్ యాక్సెప్టబుల్ లీడర్గా ఉండాలి, ప్రజలకు కార్యకర్తలకి యాక్సెప్టెన్స్ ఎక్కువ వస్తే చాలా వరకు ఇంపాక్ట్ వస్తుంది. నేను అన్నింటికంటే ఫైనల్గా ఒకటే కోరుతున్నాం, రాష్ట్రాన్ని ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలి, పునర్నిర్మాణం చేసుకోవాలి. 3 ఏళ్ళలో జరిగిన డ్యామేజ్ మామూలు డ్యామేజ్ కాదు, ప్రజలు కూడా సైకలాజికల్గా సిక్ అయిపోయారు, ఫ్రస్ట్రేట్ అయిపోయారు, భయపడిపోయారు, ఇంకేం జరుగుతుంది, మేము రాలేం బయట అనే పరిస్థితి వచ్చేసారు. ఏం జరిగినా పర్వాలేదు అంటే రెండే మార్గాలు, మీరు చూశారు అబ్దుల్ సత్తార్ తిరుగుబాటు చేయడమా చనిపోవడమా, తిరుగుబాటు చేయలేడు కాబట్టి అతను ఏం చేశాడు చనిపోయాడు, ఎంత క్రూరంగా చనిపోయాడు, మామూలుగా కాదు, అతనికి రైట్ లేదు. అతను చనిపోవాలని డెసిషన్ తీసుకున్న తర్వాత భార్యను ఏం చేశాడు ఆలోచించాడు,
ఆవిడని వదిలేసి పిల్లలు చూసుకుంటుందని, కానీ చూసుకోలేదు మళ్ళా దుర్మార్గులు అమ్మాయిని ఏమైనా చేస్తారా అని ఆలోచించి ఆవిడని కూడా చనిపోవాలని ఆవిడని ప్రిపేర్ చేశాడు. ప్రిపేర్ చేసి పిల్లలు ఏంటి, మేము ఇద్దరం చనిపోతే అనాథలు అయిపోతారు కాబట్టి వాళ్ళు కూడా చంపేయాలని నలుగురు పోయేసి బలవంతంగా రైల్వే ట్రాక్ మీద కట్టేసి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారంటే ఎంత ఘోరం ఒకసారి ఆలోచించాడు. అదే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో. అలాంటి కొన్ని వందల సంఘటనలు జరిగాయి. ఒక పక్క డ్రగ్స్, ఒక పక్క ఇల్సిట్ లిక్కర్, ఈ రెంటి వల్ల నేరాలు ఘోరాలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆడబిడ్డలపైన దాడులు లేకుంటే అనాలోచితంగా వీళ్ళ ఇష్ట ప్రకారం ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇప్పుడే చాలామంది చెప్పినట్టు మళ్ళా తెలుగు జాతి పునర్నిర్మాణం చేసుకొని అన్ని రాష్ట్రాలతో సమానంగా అశోక్ గారు చెప్పినట్టు దానికంటే ముందున్నా మనం, ఆ సెట్బ్యాక్ చాలా ఎక్కువ వచ్చింది, దాన్ని మనం చేయాల్సిన అవసరం ఉంది. అదే మారుగా అవి చేస్తూనే మన వాళ్ళందరినీ ఎక్కడికక్కడ గుర్తిస్తూనే ఇంకొక పక్క సర్వీస్ టు ది సొసైటీ, ఈ మోటివ్ పెట్టుకొని మనం ముందు పోదాం. సర్వీస్ టు ది సొసైటీ మన గ్రామాల్లో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, వేరే రాష్ట్రాల్లో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, తెలుగువాడు ఎక్కడున్నా సర్వీస్ టు ది సొసైటీ అనే ఇది కూడా తీసుకోవాలి. ఎన్టీ రామారావు గారు ఏవేదైతే పిలిపించారో పేదవాళ్లే దేవుళ్ళు సమాజమే దేవాలయమని దాని స్ఫూర్తితో మనం పనిచేద్దాం. ఇంకొక పక్కన అందరికీ పిలిపిస్తున్నా, తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది, రా కదిలి రా. రావడం అవసరం ఈరోజు. అది నాకు ముఖ్యమంత్రి పదవి కోసమో, అచ్చెన్నాయుడికి మంత్రి పదవి కోసమో, ఇంకొకరు పదవుల కోసం కాదు. ఇది రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, మన భవిష్యత్తుని మళ్ళా కాపాడుకోవడానికి అందరూ కూడా పార్టీలో చేరాల్సిన అవసరం ఉంది. అందరిని ఆహ్వానిస్తున్నా. అది చేరాలంటే దిస్ ఇస్ ది బెస్ట్ ప్లాట్ఫామ్, మెంబర్షిప్ డ్రైవ్. ఇందులో మీరు చేరాలి. చేరిన తర్వాత ఎక్కడికక్కడ అనుసంధానం చేసుకుంటాం, మీ సర్వీస్ అన్ని ఉపయోగించుకుంటాం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చేయాలంటే ఒక ఆర్గనైజేషన్ కావాలి కాబట్టి నేను ఆలోచించింది, ఇక్కడ ఎవరైతే ఈ కార్యక్రమాన్ని లోకేష్ గారు వాళ్ళందరూ అధ్వర్యంలో బాగా చేశారు వారిని, ఎందుకంటే లాస్ట్ టైం కూడా అందరూ అప్రిషియేట్ చేశారు బాగా ఆర్గనైజ్ జరిగిందని. అది జరిగింది కాబట్టి 100 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ మనం ఇప్పించగలిగాం. అది జరగకపోతే 100 కోట్లు మనం ఇప్పించలేము. ఈరోజు నాకు అనిపిస్తుంది అది వారు చెప్పినట్టు 1.2 నుంచి 2.2 వెల్ఫేర్కి వెళ్ళాం. దట్ ఈస్ గుడ్, నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు చాలా బాధ్యతలు ఉన్నాయి, దీన్ని మెకానిజం కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క గవర్నమెంట్ టెక్నాలజీ అడాప్ట్ చేస్తారు లేకుంటే మన టెక్నాలజీ చెడగొడతారు తప్ప వాళ్ళు ఏమి అడాప్ట్ చేసే పరిస్థితిలో ఉండరు. నేను ఒకసారి మోసపోయి ఎన్టీఆర్ సుజల ఒక కార్యక్రమం చేశాను, అప్పుడు కూడా లోకేష్ ఎందుకు చేశారు, కుప్పం అన్నీ చేశారు, దాతల ముందుకు వచ్చారు. ఎన్టీఆర్ సుజల కింద ఆటోమేటిక్గా డిజిటల్ కార్డు ఇచ్చేసి ఆ కార్డు డబ్బులు కట్టేసి ఆ కార్డు చూపిస్తే 20 లీటర్లు 2 రూపాయలకు వచ్చేట్టుగా మొత్తం ఎక్కడైతే వాటర్ ప్యూరిఫికేషన్ దగ్గర నుంచి సోర్స్ దగ్గర నుంచి లాస్ట్ మైల్ వరకు ఆటోమేషన్లు పెట్టాం. చాలా బాగా జరిగింది. 2 రూపాయలకే 20 లీటర్లు ఇచ్చాం. అది ఎంత బాగా రన్ అయిందంత బాగా రన్ అయితే ఆశపడి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేసేద్దాం, స్టేట్ అంతా చేద్దామని ఆ రామాంజలు పంచాయతీ కమిషనర్ వీళ్ళంతా ఉంటే, సెక్రటరీలంతా ఉంటే పంచాయతీ రాజుకి ట్రాన్స్ఫర్ చేసామండి. మొత్తం కుప్పం కూడా మునిగిపోయిందండి. నాకు అనుసరించిన ఎంత బాధ వేస్తుందంటే నేను తయారు చేసిన ప్రోడక్ట్ వీళ్ళకి ఇచ్చి వాడు 2 రూపాయలు ఇది 5 రూపాయలు చేశాడు, 5 రూపాయలు చేసాడు పోయాడు, కనీసం నీళ్ళు ఇవ్వాలి. మొత్తం అన్ని ప్లాంట్స్ కూడా ఈరోజు డీఫంక్ట్ అయిపోయినాయి. నేను రియల్ టైం గవర్నెన్స్ పెట్టా. రియల్ టైం గవర్నెన్స్ గాడ్ ఓన్లీ నోస్. CFMS పెట్టా అంటే రాష్ట్రంలో మొత్తం ఆదాయం ఎంత వస్తుందో రియల్ టైం తెలుస్తుంది, ఎంత ఖర్చు అవుతుందో, ఏ పనికి ఖర్చు అవుతుందో రియల్ టైం తెలుస్తుంది, ప్రియారిటీ ఎవరికి ఎంత ఇవ్వాలో కూడా రియల్ టైం తెలిసిపోతుంది. అన్ని డిఫంక్ట్ చేసి ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని టిక్కులు పెట్టుకుంటున్నాడు ఎవరికి డబ్బులు ఇవ్వాలను.
ఇంకా దానికంటే నీచం ఇంకోటి ఉండదు. ముఖ్యమంత్రి పని టిక్కులు పెట్టడం, ఎవరు డబ్బులు ఇవ్వాలన్న వాడికి, అలాంటివి వచ్చాయి. సరే, ఏది ఏమైనా భవిష్యత్తు కూడా మనకు ఉపయోగపడాల్సిన అవసరం ఉంది. పార్టీని కూడా నేను అదే కోరుతున్నా.